నమస్తే శంకరి మేడం మేడం ఎలాగో చాలాసార్లు ఏ టాపిక్ చేసిన అఫర్మేషన్స్ మనని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి మనం మనని సంపాదించుకోవాలి అనుకుంటే ఆపర్చునిటీస్ని ఎలా గెయిన్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి మనం చేస్తూ ఉన్నాం బట్ నాకు నా పర్సనల్గా ఒక డౌట్ భర్త సంపాదన లో ఒకవేళ భార్య కనుక తను కూడా చేయాల్సింది ఏమైనా అంటారా తను సంపాదించే డబ్బులో తను సేవింగ్స్ చేసుకోవాలనుకున్న పోనీ అప్పుని తీర్చుకోవాలనుకున్న చాలామంది మనం జాబ్ చేసే దాంట్లో సగం అప్పు తీరాలని చేస్తూ ఉంటాము సేవింగ్స్ అవ్వకపోయినా పర్లేదు భగవంతురా మాకు ఈ అప్పు అయితే పోవాలి అనుకుంటూ ఉంటారు మరి భార్య పాత్ర ఎంతవరకు ఉంటుంది భార్య ఇంట్లో చేయాల్సిన పనులేంటి తన పాత్ర ఎంతవరకు ఉంటుందంట తన సంపాదన మీద బాగుంది ఉషా ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే ఒకరి గురించి ఒకరు పట్టించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు ఎవరు జీతాలు జీతాలు వచ్చిన రోజు మాత్రమే మాట్లాడుకుంటారు ఏంటంటే ఇది కట్టాలి ఇది కట్టాలి క్రెడిట్ కార్డుకి ఇంత పే చేయాలి ఇవి మాత్రమే మాట్లాడుకుంటుంటారు సో అవన్నీ కాకుండా ఏంటంటే లేడీస్ ఎంత బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా కానీ కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే బాగుంటుందన్నమాట హస్బెండ్ వెళ్ళేటప్పుడు వెళ్ళి రండి అని చెప్పాలి క్షేమంగా వెళ్ళి రండి అని చెప్పాలి అంటే వెళ్ళే వాళ్ళకి ఏంటంటే క్షేమంగా వెళ్ళి రమ్మని చెప్పామంటే అది అమ్మవారు అనమాట అది సో వాళ్ళు క్షేమంగా వెళ్తే లాభంగా తిరిగి వస్తారు తిరిగి వస్తారు సో వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా ఎంతో జాగ్రత్తగా అంటే ఎన్ని అవసరాలు ఉన్నా కానీ కొంచెం కొద్దో గొప్ప జాగ్రత్త పడుతూ సేవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఏంటంటే జనరల్గా లేడీసు ఎప్పుడు పడితే అప్పుడు స్నానాలు చేస్తుంటారు బయటకు వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఇమీడియట్గా తలకి పోసేసుకుంటూ ఉంటారు ఒక టైం లేకుండా పోసుకుంటుంటారు సాయంత్రాలు పొద్దున్నులు ఎప్పుడు అంటే ఇంకా మనం ఒక గంటలో బయటకు అంటే తలకు పోసేసుకుంటూ ఉంటారు అలాంటివి చేయకూడదు లే ముత్తాయిదువులు ఎప్పుడూ కూడా ఎక్కువ సార్లు స్నానాలు చేయకూడదు ఓకే చాలామంది ఏంటంటే రెండు మూడు సార్లు స్నానాలు చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు పర్ డేకి పర్ డేకి అలాంటివి చేయకూడదు ముత్తాయిదువుకి ఎప్పుడూ కూడా తలపైన గంగ ఉంటుందన్నమాట సో ఎక్కువసార్లు స్నానం చేయకూడదు అంటే గంగ ఉంది అని అంటే వాళ్ళు పవిత్రంగా ఉన్నట్టే లెక్క కాబట్టి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు ఎక్కువగా బుధవారము శనివారం తలకి పోసుకోవాలి బుధవారం శనివారం ఈ శుభ మంగళవారం కూడా పోసుకోవచ్చు గురువారం ఎప్పుడు కూడా తలకి పోసుకోవాల్సిన అవసరం వచ్చినా షాంపూ పెట్టకుండా పోసుకోవాలి ఎందుకంటే లక్ష్మీవారం షాంపూ పెట్టకుండా నీళ్ళు అంటే మన అవసరాన్ని బట్టి ఇంకా చాలామంది ఏంటంటే డేట్స్ అని అవి వచ్చినాయని ఇంకా ఇష్టం వచ్చినట్టు తలకి పోసుకుంటూనే ఉంటారు కంటిన్యూస్గా అట్లా చేయకూడదు అదేంటంటే బాలింతతో సమానం అప్పుడు వాళ్ళు అలాంటప్పుడు ఫ్రీక్వెంట్గా తలకి పోసుకోకూడదు ఓన్లీ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ అంటే అది ఆ పాటించే వాళ్ళు లేని వాళ్ళు మామూలుగా వాళ్ళ ఇష్టం అది అంతేగాని మూడికే నీళ్ళు ఉన్నాయి కదా షాంపూలు ఉన్నాయి కదా జుట్టు ఎగరాలి కదా అని చెప్పేసి తలకి పోసుకుంటూ ఉంటే అదేమవుతుందంటే రేపొద్దున అది మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇంకొకటి ఏంటంటే జడ వేసుకోరు జుట్టు విరపోసుకుంటూ ఉంటారు ఆ జుట్టు విరపోసుకోవడం కూడా జ్యేష్టాదేవికి సింబల్ అనమాట లక్ష్మీదేవికి నచ్చదు ఆవిడకేంటంటే ఎప్పుడూ నీట్గా జడ వేసుకొని ఉండాలి ముత్తైదులు ఎప్పుడు కూడా తలలో ఒక పువ్వు అన్నా పెట్టుకోవాలంటే అంటే చూడటానికి నిండుగా కనిపిస్తారు ఇప్పుడు ఈ కాలంలో బొట్టు పెట్టుకోరు అసలు ముఖాన్ని బొట్టు ఉందా లేదా ముత్తైదు లేనా కాదా అనేటటువంటి డౌట్ క్రియేట్ అయ్యేటట్టుగా ఉంటారు బయటికి వెళ్ళే వరకు కూడా పెట్టుకోరు ఆ బయటకు వెళ్ళేటప్పుడు ఏ కలర్ స్టిక్కరో లేకపోతే ఇంకోటి ఏదో స్టిక్కర్స్ పెట్టుకోండి నేను కాదను కానీ మన ఏజ్కి తగ్గట్టుగా అట్లీస్ట్ అది ముఖం మీద కనిపించేటట్టుగా ఉండాలన్నమాట భర్త వెళ్ళేటప్పుడు నుదుట ఖాళీ ఉండకూడదు ఎప్పుడు బొట్టు పెట్టుకుని కనిపించాలన్నమాట అది ఎంతో కొంత కనీసం అది బొట్టు ఉంది కనీసం ఒకన్నా అని కనిపించే విధంగా ఉండాలి ఆడవాళ్ళు అప్పుడు వెళ్ళే వాళ్ళకి క్షేమదాయకం అది ఇంకా లేడీస్ ఏం చేస్తారంటే గాజులు మారుస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా ఉండే గాజులు మారుస్తూ ఉంటారు ముత్తైదులు ఎప్పుడు కూడా చేతిలో గాజు గాజు కంపల్సరీ ఉండాలి మీరు ఎన్నన్నా వేసుకోండి కానీ ఒక పాత గాజు మాత్రం చేతిలో ఎప్పుడూ ఉండాలి పాత గాజు పది గండాలని కాస్తుందంట భర్త క్షేమానికి అది నిదర్శనమాట మనం ఏం చేస్తామంటే ఫ్యాషన్ కదా అని చెప్పేసి అన్నీ తీసేసి మళ్ళీ వేరేవన్నీ వేసుకుంటుంటారు కానీ ఎప్పుడు కూడా మొండి చేతికి అట్లాగా రిమోట్ చేయకూడదు రిమోట్ చేయకూడదు ఎన్ని మీరు కొత్త గాజు వేసుకోండి కానీ ఒక పాత గాజు కంపల్సరీ బ్యాక్ సైడ్ ఉండాలి అది విరిగి దాని అంతా విరిగిపోతే ఓకే మీరు మాత్రం తీయకూడదు అనమాట అది చాలా మంచిది ఆడవాళ్ళకి అది భర్త యొక్క ఆయుష్కి సంబంధించిన విషయం అన్నమాట అందుకని పది పాత గాజు పది గంటలు కాస్తుంది అని అంటారు భర్త వెళ్ళేటప్పుడు గొడవలు పెట్టుకోవడము పక్కావిడికి ఇది ఉంది ఎదురోళ్ళకి ఇది ఉంది ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇరిటేట్ అయిపోతారు మనము చేయించుకోవాలి అని అనుకోవాలి తప్ప పక్క వాళ్ళకు ఉంది పక్క వాళ్ళకు ఉంది అని అంటే వాళ్ళు పెరుగుతారు కానీ మీకు రాదు మనం చేయించుకోవాలి మనం కొనుక్కోవాలనే ఆలోచన మాత్రమే ఉండాలి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీకు వచ్చిన డబ్బుల్లో మీరు కొనుక్కోవడానికి అంతే కానీ ఎప్పుడు కూడా పక్క వాళ్ళ నగలతో పోటీ పడద్దు అంటే ఈ ఈ విషయాలు ఏం చేస్తారంటే భర్తని మీద ఎక్కువ టార్చర్ పెడుతుంటారు అప్పుడు మనకు అప్పులు పెరుగుతుంటారు సో అలా కాకుండా వచ్చిన దాంతో హ్యాపీగా ఉండాలంటే ఎంతో కొంత దాచుకుంటూ ఇంకా చాలామంది ఏంటంటే ఇలాంటి ఫుడ్డే కావాలి హోటల్స్లో తిందాము అది ఇది ఇలా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఫైవ్ డేస్ బయటకు వెళ్ళి వస్తున్నాం కదా అలసిపోతున్నాము లాస్ట్ టూ డేస్ హోటల్స్ నుంచి తెప్పించుకుందాము మేము చేయలేము చెందలేము ఇలాంటివి మాట్లాడుతుంటారు అది వే అది వేస్ట్ వేస్టేజ్ అది దాని బదులు మీకు కావాల్సింది ఏదో ఇంట్లోనే మీరు నీట్గా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అందరూ కలిసి బోన్ చేసినట్టు ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో ఇలాంటివి కొన్ని పాటించాలి ఇంకా పెళ్ళైన లేడీసు జీన్స్ అంటే బయటకు వెళ్తే కన్వీనియంట్ ఉంటుందేమో కానీ అది మన మన హిందూతనానికి అస్సలు సరిపోదు నీట్గా ఎపీరెన్స్ అనేది మనం చేసే పనులను బట్టి మనం మన తీరుని బట్టి ఉంటుంది ఆమె రావాలి అని అంటే అసలు ఒక్కొక్కసారి చూస్తుంటే వీళ్ళకి పెళ్ళయిందా లేదా అసలు వీళ్ళు లేడీసా జెంట్సా అనేటటువంటి డౌట్ వచ్చే విధంగా తయారైపోతున్నారు అలా కాకుండా మన ఎపీరెన్స్ నీట్ ఎపీరెన్స్ ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇల్లు ఈ ఇల్లాలు ఈ ఇల్లు బాగుందంటే ఇల్లాలు బాగున్నట్టే లెక్క సో ఇల్లు నీట్గా పెట్టుకోవడం భర్త వచ్చేటప్పటికి నీట్గా ఉండడం కొంతమంది అప్పుడు బ్రష్ కూడా చేయరు పదకొండింటి వరకు బ్రష్ చేయరు హస్బెండ్స్ వెళ్ళిపోయి అంతా అయిపోయిన తప్పుడు తీరిగ్గా బ్రష్ చేస్తుంటారు దరిద్ర దేవతని ఆహ్వానించినట్టే కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళు ఎంత వీలైతే అంత పొద్దున్న లేవగానే ఫస్ట్ తల దువ్వుకొని ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని కనిపించాలి అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంతే కొంతమంది చింపిరి జుట్టు వేసుకుని అట్లనే తిరుగుతూ ఉంటారు పని అయ్యే వరకు అదే అంటే మనకు ఆయంత టైం లేదు ఆ టైంలో ఫోన్ మాట్లాడతాం మనం అలా కాకుండా పొద్దున్న లేగానే కొంచెం నీట్గా దూకొని బొట్టు పెట్టుకొని మీకు వీలైనంత నీట్గా ఉన్నట్లయితే వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది బయట ఎవరైనా చూసే వాళ్ళకి కూడా అన్నమాట సో ఇలాంటి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది షూర్ మ్యామ్ తప్పకుండా అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది కరెక్టే అంటే వెళ్ళిపోయాక చేసుకుందాంలే మన పనులు వాళ్ళని పంపించేద్దామన్న ప్రాసెస్లో ఈవెన్ మనం బ్రష్ కూడా చేయము వెళ్ళి గ్యాస్ స్టోన్ కూడా ముట్టేసుకుంటూ ఉంటాము పనులన్నీ చేసేస్తూ ఉంటాము సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అవన్నీ నిజంగా దరిద్రానికి మనం ఆహ్వానిస్తున్నారు ఎంత డబ్బు వచ్చినా ఆగదు నా కొట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక ఐదు నిమిషాల ముందు లేవండి ఫస్ట్ బ్రష్ చేసుకోకుండా పనులు చేయడం అనేది చాలా దరిద్రం చాలా అంటే చాలా దరిద్రం అనమాట అది ఎస్ అలాగే బెడ్ కాఫీ తాగేస్తుంటాం అది చాలా తప్పు మంది చాలామంది క్లాసెస్ని కూడా అడుగుతున్నారు మాకు ఒక క్లాస్ కావాలి మేము క్లాస్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అంటున్నారు కొంతమంది ఏమో మేము గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నాము సో మా గ్రూప్ అంతా ఒక గా ఏర్పడి అట్లా కూడా మేము క్లాస్ తీసుకోవచ్చు అని అంటున్నారు అండ్ క్లాస్లో ప్రత్యేకించి ఇంకొంతమంది కామెంట్స్ అంటే క్లాస్లో ఎన్రోల్ చేసుకోవాలంటే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే అసలు క్లాస్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది దేనిపైన చెప్పబోతున్నారు సో దాన్ని బట్టి ఎన్రోల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుందని అడుగుతున్నారు మరి క్లాస్లో ఏం చెప్తున్నారు అంటే హౌ టు అట్రాక్ట్ మనీ అసలు మన మైండ్ సెట్ని మనీకి తగ్గట్టుగా మనం ఎలా మార్చుకోవాలి మన అలవాట్లు ఎలా మార్చుకోవాలి మన పరిస్థితుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యల నుంచి మనం బయటపడటానికి మనం ఎలా ఎదుర్కోవాలి ఏ విధంగా మనకు మనం ఎలా తయారవ్వాలి అసలు ఇవి మనం ఒక ఒక కాయగూరలు చేయాలనుకోండి దానికి తగ్గ కత్తిని వాడతాము అలాగే మన సమస్య తగ్గట్టుగా మనం ఎలా తయారవ్వాలి ఏ విధంగా తయారవుతే బాగుంటుంది అలా తయారవడానికి మనము ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి ఏ విధంగా ట్రైన్ అప్ అయితే మనము ఆ సమస్యను మనం ఎదుర్కోగలము ఎలాంటి చిట్కాలు పాటించాలి మనము ఇవన్నీ కూడా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు గ్రూప్ మెంబర్స్ వచ్చినా కానీ ఆ గ్రూప్కి కావాలంటే ప్రత్యేకించి ఒక క్లాస్ ఏర్పాటు చేస్తాను లేదు జూమ్ సెక్షన్లో అందరూ కలుస్తానంటే కూడా ఇట్స్ వెల్ అండ్ గుడ్ షూర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూస్తారు కదా ఎవరైనా సరే క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయండి దాంతోపాటు ఎవరికైనా సరే కొన్ని పర్సనల్ డౌట్స్ ఉన్నాయి మేము వన్ టు వన్ సెషన్ తీసుకోవాలనుకుంటున్నాం మేడంతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాం కొన్ని మాకు సమస్యలు ఉన్నాయి వీటి నుంచి పరిష్కారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అనిపిస్తే కనుక మేడంతో కనుక ఒకసారి కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్కూడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ